హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రామా గారు మేడంతో మాట్లాడదాం మరి చాలా మంది కంఫర్ట్ జోన్ అందరికి తెలిసిన విషయమే కదా కంఫర్ట్ జోన్లోంచి బయటకు రారు ఎంతసేపు ఆ జోన్లోనే ఉంటారు బయటికి రావడానికి బయటకు వస్తే నాకు ఏం సమస్యలు వస్తాయి అనే భయం కూడా ఉంటుంది మరి మనం లైఫ్లో ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మన కంఫర్ట్ జోన్ నుంచి మనం బయటకు వస్తే తప్ప ఏది సాధించలేము మన అసలు కంఫర్ట్ జోన్లో ఉండడం వల్ల సమస్యలు ఏంటి బయటకు వస్తే మనకు వచ్చేటటువంటి లాభాలు ఏంటి మేడంతో మాట్లాడదాం నమస్తే మ్యామ్ నమస్తే నవీన మ్యామ్ కంఫర్ట్ జోన్ చాలా మంది ఆ జోన్లోనే ఉంటారు బయటకు రారు ఏమనంటే బయట కోసం నాకు సమస్యలు వస్తాయేమో అని ఎంతవరకు మనం కంఫర్ట్ జోన్లో అసలు ఉండొచ్చు అంటారు మనం ఉండటం కాదు ఉంచబడతారు ఇప్పుడు కంఫర్ట్ జోన్లో ఎవరికి వాళ్ళు ఉండాలని అనుకోరు చిన్న వయసులో అయితే అనుకోరు ఒక ఏజ్ వచ్చాక అలవాటైపోతే అందులోనే ఉండాలనుకుంటారు అసలు కంఫర్ట్ జోన్లోకి ఎందుకు వస్తారు ఎందుకు వస్తారంటే బ్యాక్గ్రౌండ్ బాగా సౌండ్ పార్టీ అనుకోండి లేకపోతే లేకలేక పుట్టాడు అనుకోండి పాపైనా బాబైనా అమ్మ అమ్మో వాళ్ళు కష్టపడిపోతారు బయటకు వెళ్తే ఏమైపోతారో అతి భయం అతి జాగ్రత్తతోటి వాళ్ళని ఎక్కడికి కదలనివరు ఇంకా బాగా డబ్బు ఉంది అనుకోండి బాగా డబ్బు కట్టేసి మంచి మంచి స్కూళ్ళల్లో పెట్టేసి వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ మీద ప్రమోషన్స్ చేసేటట్టుగా కూడా చేసాం ఆ రోజుల్లో ఉన్నారు ఇప్పుడు ఈ రోజుల్లో కూడా ఉన్నారు మనీ అంటే అంత ఇది కదా మహిమ మనీ మహిమ కాబట్టి ఈ కంఫర్ట్ జోన్ అయితే అనేది నాకు తెలిసి పాత కాలంలోనే ఎక్కువ ఉంది పాత కాలంలో మన తాతల కాలంలో ఎక్కువగా ఉంది అంటే మా జనరేషన్ అనుకోండి మా జనరేషన్ కన్నా ముందు వెనక జ వెనక జనరేషన్ తాతలు అంటే వాళ్ళు కదా సో ఒక ముప్పై సంవత్సరాలు క్రితం వరకు ఉండింది అది బాగా ఇప్పుడు కొంచెం అంత లేదులేండి అక్కడక్కడ ఉన్నారు బాగా డబ్బు ఉన్న వాళ్ళ అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక గౌరవం కల కుటుంబము లేకపోతే బాగా డబ్బున్న కుటుంబము ఈ లేక లేక పిల్లలు పుడితేనో ఇలాంటి సందర్భాల్లో ఏంటంటే వాళ్ళని కందిపోకుండా చూసుకుంటుంటారు అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే అమ్మాయి అయితేనేమో నెక్స్ట్ లెవెల్ లైఫ్కి సెట్ అవ్వదు అమ్మాయి ఆఫ్టర్ మ్యారేజ్ ఇప్పుడైతే చదువు అబ్బకపోవచ్చు అమ్మాయిలు కాబట్టి ఆ రోజుల్లో చదువుకోకపోయినా పర్వాలేదు ఒక గొప్ప బాగా డబ్బున్న ఆసామికి ఇచ్చి పెళ్లి చేసేస్తే ఇక్కడ డబ్బులో నుంచి ఆ డబ్బులో పడుతుంది ఆ పని వాళ్ళ మధ్యన సాగిపోతుందిలే అన్న పెంపకాలు ఉండేవి సరే అది పక్కన పెడదా వాళ్ళు కాపురంలో ఎన్ని ఇబ్బందులు పడతారో ఎన్ని బాధలు పడతారో అనే తర్వాత ఆ అబ్బాయి అయితే ఫ్యూచర్ ఏముందండి ఇప్పుడు తల్లిదండ్రులు తాతలు సంపాదించిన ఆస్తులు కూర్చుని తింటే కరిగిపోతాయి మరి ఆ అబ్బాయి అలా తింటూ తింటూ కూర్చుంటే పెళ్లి వయసు వస్తుంది పెళ్లి చేస్తారు పిల్లలు పుడతారు ఆ పిల్లలు కూడా ఈ తండ్రిని చూసి ఏం నేర్చుకుంటాడు ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది చిన్నప్పటి నుంచి ఏం లేకపోయినా ఫ్రెండ్ సర్కిల్స్ అయితే ఉంటాయి లేదు బంధువులు అడపాదడపా వచ్చిపోయే బంధువులు ఉంటారు కదా వాళ్ళ నీకేమయ్యా మీ నాన్న కూర్చుని సంపాదిస్తుంటే నువ్వు కూర్చుని బొరబాబులాగా అనుభవిస్తున్నావు మరి మాలాంటి ఇలా వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరుగుతూ కష్టపడాల్సి వస్తుంది నీకేంటి అంటే వాడు ఏమనుకుంటాడంటే వస్తే కరెక్ట్గా మనలో చచ్చి వాళ్ళలాగా మనకొద్దు మనం ఎట్లా దర్జాగా ఉందాం అనుకుని వాడికి లోపల ఒకటి తయారైపోతుంది నేను ఇలాగే ఉండొచ్చు నా ఇలా ఉండాలి కావచ్చు అని కూడా అనుకుంటాడు వాడు అనుకుని అది డెవలప్ చేసుకుంటాడు తల్లిదండ్రులు ఏంటి ఒకవేళ లేక లేక పుడితే లేక లేక పుట్టాడు కదా స్కూల్కి వెళ్ళినప్పుడు వెళ్తాడు లేనప్పుడు లేదు నాకు తెలిసి అలాంటి పిల్లల్ని సర్వెంట్స్ ఉంటారు కదా వాళ్ళు ఎత్తుకెళ్ళి స్కూల్లో కూర్చోబెట్టిన వా ఫ్యామిలీస్ కూడా ఉంటాయి అంటే రాన్ రాన్ అంటాడు అనమాట వాడు ఎలాగోలా అవిస్తాయి ఇవిస్తా అని లంచం పెట్టి తీసుకెళ్ళి కూర్చోబెడతారు ఎలాగోలా కొట్టంగానే మళ్ళీ ఇంటికి తీసుకొస్తారు ఇంటికి తీసుకొచ్చి వెండి వేడివేడి భోజనం బో మా అబ్బాయి కష్టపడి వచ్చాడని చెప్పి తినిపిస్తుంది అనమాట తల్లి ఆ కంఫర్ట్ జోన్ పెద్దయ్యే వరకు అలాగే ఉంటుంది ఒకవేళ చదువుకున్నాడు బ్రిలియం బాగా చదువుకున్నాడు అని అంటే కూడా వాడి జాబ్లో సెట్ అవ్వడం ఎస్ ఎందుకు అరే ఒకళ్ళ కింద మనం ఎందుకు పని చేయాలి ఇంత ఉన్నవాళ్ళం కదా చదువుకున్నాము లండన్లో చదివించవచ్చు ఇంకో చోట చదివించవచ్చు మనకి ఎక్కడే చదివించవచ్చు కానీ చదువుకున్నంత మాత్రాన వాడు ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రాలేడు నాకేం అవసరం నేనే పది మందిని చదివిస్తాను పది మందికి భోజనం పెడతాను మరి నేను జాబ్ చే ఒకటి కింద జాబ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పటికీ అనుకుంటున్నారు అలాంటి వాళ్ళు కొంతమంది ఈ జనరేషన్లో వాళ్ళు కూడా అలా ఎందుకంటే అది కంఫర్ట్ జోన్ వల్ల నాకు సాగుతుంది మా వాళ్ళు ఉన్నంత వరకు మా ఆస్తుపాస్తున్నంత వరకు నాకేం ప్రాబ్లం లేదు అని అనుకోవడం వల్ల ఆ కంఫర్ట్ జోన్లో అలా ఉండిపోతున్నారు కంఫర్ట్ జోన్కి హార్డ్ వర్క్కి ఏంటి డిఫరెన్స్ చేసినంటే అంటే కంఫర్ట్ నుంచి బయటకు రావాలి అని అనిపించింది అనుకోండి హార్డ్ వర్క్ చేయాలి మరి ఖచ్చితంగా ఇప్పుడు అందులోనే ఉంటే జరిగే నష్టాలు ఏంటో తెలుసుకోగలిగితే చాలా ధన్యుడు వాడు అమ్మాయినా అబ్బాయి అయినా ఫర్ ఎగ్జాంపుల్ గౌతమ్ బుద్ధుడు ఆయన పేరు సిద్ధార్థ సిద్ధోధనుడు అని శుద్ధోదనుడు ఆయన పేరు భార్య యశోద అయితే ఆయనకి ఇట్లానే ఏమి తెలియ లేకలేక పుట్టాడు ఆయన ఏమి తెలియకుండా మహల్లోనే ఉంచి పెంచడం వల్ల యుక్త వయసు వచ్చింది పెళ్లి చేశాడు యశోద అని అమ్మాయినిచ్చి బాబు పుట్టాడు పుట్టిన తర్వాత ఆయనకి కొద్ది రోజుల తర్వాత అలా తిరుగుతున్నాడంట మహల్లో తిరుగుతుంటే రాత్రిపూట ఎందుకో మరి తిరుగుతున్నాడు ఇద్దరు దాకా ఆయనకి హాహాకారాలు ఏడుపులు వినిపించాయంట ఆ వినిపించినప్పుడు ఆయన ఏం చేశాడు ఇలాంటివి నేను ఎప్పుడు వినలేదే ఏమై ఏంటి ఆ సౌండ్స్ అని ఎవరో ఎవరినో అడిగాడు అడిగితే వాళ్ళు బాధల్లో ఎవరో కన్నీరు పెట్టి ఏడుస్తున్నారంటే అది ఎలా ఉంటుంది అని అంటే వాళ్ళు ఏదో చెప్పారు అయిపోయింది కానీ దాని మీద అతను మైండ్ వర్క్ చేసింది ఇలాంటిది బాధ అంటే ఏంటి ఏడుపు అంటే ఏంటి అసలు నేను ఎప్పటివరకు వినలేదు చూడలేదు అదేంటో తెలుసుకోవాలి అని చెప్పి అతను ఏం చేశాడు అర్ధరాత్రి పూట ఇంట్లోంచి నుంచి బయటకు వచ్చేసి అలా సర్వే చేస్తూ చేస్తూ తిరుగుతూ తిరుగుతూ తిరుగుతుంటే అతనికి ఎన్నో 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 కనిపించినాయి మరి అతను చివరికి బుద్ధుడయ్యాడు కదా ఆ సర్వే ఎంత అనేది ఆయన ఎంత దేశాటం చేశాడనేది మనం తర్వాత చెప్పుకోవచ్చు అయితే అతను మరి ఆ బుద్ధుడు ఎందుకు అయ్యాడు అంటే ఆ కంఫర్ట్ జోన్లోంచి బయటకు వచ్చి తనేంటో తెలుసుకున్నాడు తనేంటో తెలుసుకుని ప్రజలు ఎంత బాధపడుతున్నారు ఆ బాధల్ని నేనేమన్నా తీర్చగలనా ఇప్పుడు అదే కరెక్ట్గా పాయింట్కి వచ్చాం కంఫర్ట్ జోన్లో ఉన్న ప్రతి ఒక్కడు ఇలా ఆలోచించాలి ఇప్పుడు మనం ఎంత సుఖంలో ఉన్నాము ఏమి తెలియకుండా పెరిగాము అన్నీ బాగుంది మరి ఆ అవతల వాళ్ళ సిచ్యువేషన్ పరిస్థితి ఏంటి వాళ్ళ గురించి మనం ఏమైనా చేయగలమా లేదు ఒక దేశం గురించి మనం ఏమైనా చేయగలమా ఇలా ఆలోచించినట్టయితే కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రాగలుగుతారు మీరు కంఫర్ట్ జోన్ అని బయటకి అంటున్నారు కదా మేడం సక్సెస్ అవుతారని అంటే కంఫర్ట్ జోన్ అంటే సోమరితనం అని అన్నట్ట సోమరితనం ఏంటి ఏది తెలియకుండా పెరగటం కూడా కష్టం అంటే ఏంటో తెలియదు హార్డ్ వర్క్ అంటే ఏంటో తెలియదు హార్డ్ వర్క్ చేయటం వల్ల వచ్చే లాభం ఏంటో తెలియదు అందులో వచ్చే తృప్తి సాటిస్ఫాక్షన్ ఏంటో తెలీదు కాబట్టి అందులో నుంచి బయటికి రావాలి అని అనుకోవాలి అంటే రావాలి అని అనుకోకపోయినా ప్రతి ఒక్కటి తెలుసుకోవాలని జిజ్ఞాస అనేది ఒకటి కలిగించుకుంటే అతను ఆ హార్డ్ వర్క్ అంటే ఏంటో తెలుసుకోగలుగుతాడు తను కూడా ఆ హార్డ్ వర్క్ ఏదైనా చేసి తను కూడా ఏదైనా ఒక వర్క్ చేయగలిగి తను కూడా ఏదైనా సంపాదించినట్టయితే ఆ సొంతంగా సంపాదించిన ఆ కొద్దిపాటి ఆదాయం సంపాదన ఏదైతే ఉందో దాంట్లో నుంచి వచ్చిన సంతృప్తి తీయదనం అనేది అతనికి తెలుస్తుంది ఎస్ సో దీనికి మేడం ఈ జోనల్కి చాలామంది బానిసలు అవుతున్నారా అంటే ఏం చెప్తారు బానిస అని అల్లేం కానీ అలవాటు పడిపోతున్నారు ఎందుకు అని అంటే ఇంకా అలవాటు పడిపోయి ఒక యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు వచ్చేసింది అనుకుందాం ఆ వ్యక్తికి నుంచి బయటకు ఏం చేయగలరా అది అలవాటు ఇంకంతే అందులో ఉండాల్సిందే బానిస ప్రత్యేకంగా అవ్వక్కర్లేదు ఇంకొకటి ఏంటంటే యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళ గురించి అయితే సుఖంగా బాగానే ఉంది కదా నుంచి బయటకు రావద్దు అని కూడా అనుకునే వాళ్ళు ఉన్నారు కానీ ఆఫ్టర్ పేరెంట్స్ కానీ ఆస్తులు పోయిన తర్వాత కానీ నా పరిస్థితి ఏంటి అని ఆలోచించుకోగలిగితే బయటకి రాగలుగుతారు నేను ఓవరాల్గా చెప్పండి చాలామంది అనుకుంటారు కదా నేను ఏం చేయలేను నాకు ఏమి రాదు నేను ఇంతే అమ్మో నేను అది ఎక్కలేను అది రాయలేను ఇది చేయలేను తీయలేను పెట్టలేను అని అంటూ ఉంటారు అంటే వీళ్ళంతా కంఫర్ట్ జోన్లో ఉన్నారంటారా అంతే కదా కొంత ఏంటంటే భయం అంటే రకరకాలు కంఫర్ట్ జోన్లో ఉన్నవాళ్ళు అనుకుంటున్నారు అంటే అది కంఫర్ట్ జోన్లో ఉన్నందుకే అందులోంచి బయటకు రావడానికి ప్రయత్నించాలి నేను కూడా ఏమైనా చేయగలగాలి నా సొంతంగా ఇప్పుడు తింటున్నాను తిరుగుతున్నాను ఫ్రెండ్స్తో తిరుగుతున్నాను సినిమాలకు వెళ్తున్నాను షికార్లకు వెళ్తున్నాను మరి నేను ఏదన్నా ఒకటి ఆశయం పెట్టుకుని ఒక గోల్ పెట్టుకుని నేను ఆ వైపుకి ఎందుకు వెళ్ళలేను ఒక గోల్ ఎందుకు సాధించలేని బోల్ డబ్బులు కట్టడానికి అమ్మా నాన్న సిద్ధంగా ఉన్నారు నేను అందులోంచి బయటకు వద్దాం వచ్చి నేను కూడా ఏమైనా సాధిద్దామని అనుకుంటే బానిసవాల్సిన అవసరమే లేదు ఎస్ సో ఫైనల్గా మా యూఎస్ మేడం నేను కంఫర్ట్ జోన్లో ఉన్నాను నేను ఉంటున్నాను అని తెలిసే ఏమన్నా సిగ్నల్స్ ఏమైనా ఉంటాయా వాళ్ళకి డైరెక్ట్ కదా కూర్చుని తింటూ తిరుగుతూ హాయిగా టైంపాస్ చేస్తుంటే ఇంకా అదే ఇంకా వేరే ఇండికేషన్స్ ఏమి ఉండవు అరే నేనేం చేస్తున్నాను ఈవెన్ ఇంట్లో నాన్నలకు కూడా ఏమైనా చేస్తున్నానా అవసరం ఉండదు అలాంటి ఫ్యామిలీస్లో అంటే బాగా ఉన్నవాళ్ళ ఫ్యామిలీస్లో అయితే ఈ అబ్బాయి బయటకు వెళ్ళని వస్తువులు తెచ్చే అవసరం కూడా ఉండదు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారనుకోండి బై బర్త్ ఒకవేళ తల్లిదండ్రుల్లో కానీ హెరిటర్ కూడా సోమర్తనం అనేది ఒకటి ఉంటుంది ఆ సోమర్తనం ఉన్న పిల్లల్ని చిన్నప్పటి నుంచి పుషప్ చేయాలి చేసి వాళ్ళని నువ్వు వచ్చేయగలవు నువ్వు ఇచ్చేయగలవు ఆంజనేయ స్వామిని పొగిడినట్టు పొగుడుతూ ఉండాలి లేకపోతే వాడు జైలు వెళ్ళే వాడు కథలు వెళ్ళే అని వదిలేస్తే వాడు ఖచ్చితంగా ఇంకా ఇంకా అలాగే తయారవుతాడు కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి అవి తగవు అలా కూర్చోబెట్టి పెంచి పోషిస్తే వాడు ఒక సుమోలాగా తయారవుతాడు ఆ సుమోలాగా తయారైపోయింది ఆఫ్టర్ టెన్ ఇయర్స్ జరిగేది అదే ఒక ఎయిట్ ఇయర్స్ వరకు ముద్దు ముద్దుగా బొద్దు బొద్దుగా బాగానే ఉంటాడు పదేళ్ళు దాటిన తర్వాత వాటి యుక్త వయసు వస్తూ ఉంటుంది వాడికి పెరిగిపోతుంది బాడీ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది ఏజ్కి తగ్గ బాడీ వచ్చేస్తుంది వచ్చేసినప్పుడు ముద్దు కాదు ఎంత ఎలా ఉంటుందో చూసే వాళ్ళకి తల్లిదండ్రులు అంటూ ఉంటారు కాస్త ఎందులోనే చేర్పించండి ఆ అబ్బాయిని ఎక్సర్సైజ్ చేయమనండి అంటూ ఉంటారు వాడు ఏం చేయలేడు పదేళ్ళు ఆ శరీరం అలవాటు పడిపోయింది కనీసం అప్పుడైనా సరే తల్లిదండ్రులు దాంట్లో పెట్టి ఆ అబ్బాయిని పంపిస్తూ ఎక్సర్సైజ్ అని జిమ్ అని డైట్ కంట్రోల్ చేస్తూ అర్థమయ్యేటట్టుగా చెప్పారనుకోండి అబ్బాయికి బాబు నీకు వాళ్ళు ఫ్యూచర్ ఉంది చిన్న వయసు వెళ్ళిపోయింది పెద్ద వయసు వచ్చింది నువ్వు ఇలా ఉంటే నీ లైఫ్ బాగుండదు తల్లిదండ్రులు అనేవాళ్ళు ఎన్నాళ్ళు ఉంటామో తెలియదు అని రేపు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు కాబట్టి జీవితం అనేది చాలా అపరూపమైనది విలువైనది అని వాటి యొక్క విలువలు అన్ని తెలియజేసినట్టయితే అర్థం చేసుకుంటారు చిన్న వయసులో ఏదైనా అర్థం చేసుకుంటారు పెద్ద అయ్యాక అస్సలు అర్థం చేసుకోరు సో ఆ వయసులో వాళ్ళకి చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు వాళ్ళని అందులోంచి బయటకి లాక్కు రాగలుగుతారు సో కంఫర్ట్ జోన్ లో ఉన్న వాళ్ళంతా కూడా సోమరితన సోమరి అనొచ్చు ఆ సోమరితనం ఉండబట్టే వాళ్ళు దానికి అలవాటు పడతారు కదలొద్దులే అంటే నాకు చిరాగ్గుంది నేను వెలుగుద్దాం అని అనిపించాలి కదా అనిపించట్లేదు అని అంటే వాడికి బాగుంది కమ్మగా కంఫర్ట్గా ఉంది కంఫర్ట్ గా అన్ని అందిస్తున్నారు